See, Mr. Manohar, वच्चने पंचेस को निवेलते बागुंटते. Be in your limits. नेनु वच्चिंदे नी पनी में द सिरीशा. अंत ईजी का उदल पड़ता ना. ये इंटरन वने दी. मले पेली चेस कुंटा वा. आउनो. चेस को वाले अन कुटना ना. अंदलो तब पेंटी. यावरा अनामुकराल नी इंटी कॉडल नी चेस्ता नेते. ये इंटी नी उद्देशों. नेनु पेली चेस को वाले अन कुटना दे. यावरो अनामुकराल नी कादो. चुड़ मनोहर हर्ट हर्टी फील पट्टुकना अदी कदम्मा मन कतंतो चाला अवसरमुंदी चेप्पानु कदा मन कंपनी ब्रांच नी अमेरिका लो कुडा स्टार्ट चेयबोतुन्नामनी अंदुक अतनी हेल्प मनकु कावाली अतनी कोपम वच्चेला प्रवर्तिस्ते मन डील नी कैंसिल चेसे अवकाशम उंदी सो इष्टं लेकपोयिना कास्त नव्वुतू उंडु अम्मा भावोद्वेगालतो कूडा बिजनेस चेयरु नीकु दंडं पेड़ता नी बिजनेस व्यवहारालु एवैना उंटे अवि आफीस वर्के पर्मिट चेयि इंटि दाका तीसुकुराकु सॉरी मनोहर मीर नाक सारी चपड़े में टांडे दानिक कुंचन कॉप में कुवा चप्पन कदा आंटी मी को विषय चपना अम्मा इली के अलंकारण कॉप में दान अर्थन चेस कुनंद को चला थैंक्स मनोहर आंटी ये थैंक्स लो सॉरी लने जस्ट फॉर्मल्टीज को सों ये तो पराई वाला को सों पाई पाइन चप्पे माटलो ने नू मी मनुष्य ने इलांट वाउसरो ले दो थैंक्स सॉरी नो थैंक्स నాకు చిన్న డౌట్ ఆంటీ బేసిక్ గా అమ్మాయిలకి గోల్డ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది మరి శిరీష ఆంటీ అంత కాస్ట్లీ నెక్లెస్ ఇచ్చిన విసిరేసింది ఒక శిక్ష పడినవాడికి పంచభక్ష పరమానాలు పెట్టిన తినలేడు అన్నట్టు శిరీష మనసులో ఆ పర్వతాపురం వాళ్ళు ఉన్నంత కాలం దానికి మనం ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా ఎన్ని సర్ప్రైజ్లు ఇచ్చినా ఉపయోగం ఉండదు ఏం చేసైనా సరే దాని మనసులోంచి వాళ్ళని తీసేయాలి యు డోంట్ వరీ ఆంటీ నేను ఉన్నా దానికి ఫస్ట్ స్టెప్ లోనే పడిపోయి అమ్మాయిలకి డిమాండ్ ఉండదు ఇలా మొండిగా ప్రవర్తించే అమ్మాయిలకే వాల్యూ ఎక్కువ అండ్ అలాంటి వాళ్ళని డీల్ చేయడంలోనే నా టాలెంట్ బయటపడుతుంది ముందు ముందు మీరే ఆశ్చర్యపోతారు తను మీ కూతురేనా అని हरी इला साइलेंट का उंटे एंटी अर्थम चप्पू एंट अंदर साइलेंट का उन्नारू इकड़ एवरैना साइलेंस प्लीज अनी बोर्ड पेट्टारा माटलो करुवैनप्पुडे
మౌనం మాట్లాడుతుంది. సమస్య జనమైనప్పుడు తీర్పు సులువుగానే ఉంటుంది. కానీ ఈ ఊరు పెద్ద దిక్కుకే కష్టం వచ్చింది. కాస్త ఓపిక పట్టండి అమ్మా. చూడండి చింతచెట్ల శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఊరికి పెద్దగా ఉన్న మనిషి కాదు, అందర్లాంటి మామూలు మనిషి. కాబట్టి ఈయన్ని పొగడ్డం మానేసి వచ్చిన పని కానివ్వండి. చూడండి చింతామణి గారు, హరిగారు ఈ కుర్చీ దిగిపోయి ఉండొచ్చు, కానీ మా గుండెల్లో ఆయన మీద పెంచుకున్న ప్రేమ దిగిపోలేదు. రాత్రి తలకెక్కి దాకా తాగిన ముందే పొద్దున్నే మజ్జిది అయితే దిగిపోద్ది, ఈ ప్రేమ దిగిపోదా ఏమనకే. బాగా చెప్పావురా. వచ్చిందేంటి కొంపతీసి, ఈ హరి నా ప్లాన్ని తిప్పికొడుతున్నాడా? అయినా వాడి కొడుకు నా చెరలో ఉన్నంతకాలం వాడు కోరలు పీకిన పామే. ఇప్పుడు ఏమంటారండి? మేమేమంటాం? నా కూతురికి ఈ హరి వల్ల అన్యాయం జరిగింది. ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి మీ అందరూ పెద్ద మనసు చేసుకుని మాకు న్యాయం జరిగేలా చూడండి. అలాని కమిట్ అయిపో మనకై. నష్టపరిహారం అని చెప్పేసి చేతిలో పదో పరగబెట్టి మనల్ని వెళ్ళిపోమంటే ఏంటి పరిస్థితి? కూతంత అర్థమయ్యేలాగా ఎవరంగా చెప్పు. న్యాయం అంటే ఏం కావాలండి? పెళ్ళి. నా కూతురికి పెళ్లి జరగాలి. అంటే హరిగారే పెద్దగా ఉండి ఈ పెళ్లి చేయించాలంటారా? నేను చెప్పానా మనక్కడ డొంకతిరుడిగా చెప్తే ఇలాగే అర్థమవుద్దని, అందుకే బాబు ఇంకా చెట్టు కింద ఉండిపోయారు. రేయ్ శివమణి, మిమ్మల్ని కాదండి. అసలు ఏమనుకుంటున్నారండి నా కూతురు గురించి? అదేమైనా సంతలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన సరుక ఈయన గారు అమ్మి పెట్టడానికి? మనకే ఇప్పుడు ఎవరో అవసరమా? ముందు ఇస్యానికి రా. ఈ హరి మళ్ళీ నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. తన భార్యలా ఏలుకోవాలి. అసలే అది ముక్కుపచ్చలారని పసుకందండి, దాని జీవితాన్ని నాశనం చేశాడు. ఇది పసుకందా? జైలుకెళ్ళొచ్చాకమే మనకే మైండ్ దూబినట్టుందా? అన్నం పుణ్యం తెలియని ఓ అమాయకురాల్ని చిన్నపిల్లం చేసి మోసం చేశాడు. తన చెల్లెలి కాపురం కోసం దీని మెళ్ళో తాళి కట్టాడు.
తన జీవితాన్ని నాశనం చేశాడు. నా కూతురు కోల్పోయింది. ఏ డబ్బునో బంగారన్నో కాదు, తిరిగి ఎలాగోలా సంపాదించుకోవడానికి జీవితాన్ని కోల్పోయింది. దాన్ని తిరిగి ఇవ్వగల వ్యక్తి ఒక్క హరికృష్ణ మాత్రమే. ఆడపిల్లంటే అప్పుడే పుట్టిన పసిపిల్లాడితో సమానం. తాళి కట్టకపోతే ప్రాణం పోతుంది. ఏంటండి? అదే, హరి తాళి కట్టకపోతే నా కూతురు ప్రాణం పోతుంది అంటున్నాను. హరి గారు మీరేమంటారు? అనడానికి ఏమీ లేదు. నా వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి తిరిగి న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది. తెలుసో తెలియకో నా వల్ల సత్యకు అన్యాయం జరిగింది. అప్పుడు అవసరం కోసం తాళి కట్టాను, ఇప్పుడు న్యాయం కోసం సత్యమెళ్ళో తాళి కడతాను. హరిగారు, మీరు సత్యం పెళ్లి చేసుకోవడమా? ఇది మీ గొంతులోంచి వస్తున్న మాటే కానీ మనసులోంచి వస్తున్నది కాదు. ఇందుకు మేము ఒప్పుకోం. పొడవక లేని నొప్పి తెడ్డుకెందుకు? స్వయాన హరే ఒప్పుకున్నాక మీ పర్మిషన్ ఏంటి? నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, నమ్మకం ఉన్నా, దయచేసి ఈ నిర్ణయానికి అడ్డు చెప్పకండి. నేను ఈ పెళ్లిని మనస్ఫూర్తిగానే చేసుకుంటున్నాను. అల్లుడు గారు, సాయంత్రం ఒకసారి ఇంటికి రండి, పెళ్లి డేట్ గురించి డిస్కస్ చేద్దాం. Thank you.
మళ్ళీ ఎందుకు వచ్చావ్? నా కొడుకు కోసం. వాడు నీకు కొడుకు అవ్వాలంటే నువ్వు నాకు భార్యవై ఉండాలి. ఆ బంధాన్ని తెంచుకున్న దానివే నా కొడుకుతో నీకు పనేంటి? అసలు వాడు ప్రాణం పోసుకున్నదే నా గర్భంలో. వాడి మీద మీకే అంత అధికారం ఉన్నప్పుడు నాకుండదా? నీకు బంధం వాల్యూ తెలియదు. కొత్తగా ఈ ప్రేమలు దేనికి? భార్య దూరమై నెల కూడా తిరగలేదు, అప్పుడే రెండో పెళ్లికి ఊరంతా ఆహ్వానిస్తున్నారు. మీరు కూడా చెప్పేవాళ్లే. శిరీష చాలే ఆపండి. మీ అరుపులకి బెదిరే రోజులు పోయాయి. అయినా మీ గురించి నాకెందుకు? ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోండి, ఎంతమంది పెళ్లాళ్ళైనా తెచ్చుకోండి, నాకనవసరం. నాకు నా బాబు కావాలి. తలకిందులుగా తపస్సు చేసిన వాణ్ణి నీ దగ్గరికి పంపను. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఏమన్నారు? తలకిందులుగా తపస్సు చేసిన వాణ్ణి నా దగ్గరికి రానివ్వరా? అంటే అంటే వాడు మీ దగ్గరే ఉన్నాడా? లేడు. అయితే మరెక్కడున్నాడు? ఎక్కడున్నా సేఫ్గానే ఉంటాడు. సేఫ్గానే ఉంటాడా ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? అది నీకు అనవసరం. నాకే అవసరం. ఓ బిడ్డ తల్లికి దూరంగా పెరుగుతున్నాడు అంటే ప్రేమకు దూరంగా ఉన్నాడనే అర్థం. నా కొడుక్కి ఆ కర్మ పట్టడానికి వీల్లేదు. చూడండి, మీ జీవితం గురించి నేను పట్టించుకోవడం మానేశాను. మర్యాదగా నా కొడుకును నాకివ్వండి. కుదరదు. ఎలా కుదరదో నేను చూస్తాను. అర్చనా, సర్ప్రైజ్. నా కోసం ఏం సర్ప్రైజ్ తీసుకొచ్చావు పూజారి? గెస్ట్ చెయ్యి. స్పెషల్గా గెస్ట్ చేయడానికి ఏముంది? ఏ వంకాయలో బెండకాయలో తెచ్చుంటాం. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అర్చన? చెప్తే బాగోదులే గాని ఏం తెచ్చావు చెప్పు. అలా చెప్తే సర్ప్రైజ్ పోతుంది. ఎలాగూ గెస్ట్ చేయలేవు గాని అట్లీస్ట్ ట్రై చెయ్యి. ఏం తెచ్చుంటావబ్బా? ఇంత గట్టిగా చెప్తున్నావంటే కాస్ట్లీగానే ఉండుంటుంది. కాస్ట్ తక్కువే కానీ రేంజ్ ఎక్కువ. అంత రేంజ్ ఉండేది చీప్గా రాదే. ఏంటబ్బా అది? క్లూ ఇవ్వనా? ఏ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అంటా, అది నాకు అర్థమై చావదు. ఆహా లేదు, సూపర్ క్లూ ఇస్తా, కనిపెట్టి చూద్దాం. ఏంటది? ఇది పెట్టుకుంటే నీ అందం అలా 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 పెరిగిపోతుంది. పెట్టుకునేదా? నెక్లెసా? ఆ దగ్గరికి వచ్చావు. వడ్డనా? మళ్ళీ దూరం వెళ్ళిపోయావు. చీర? కాదు. కొన్ని చెప్పులు? చాలా దూరం వెళ్ళిపోయావు. నా వల్ల కాదు కానీ నువ్వే చెప్పు. ఇదిగో నువ్వే చూసుకో. చెయ్యి, ఓపెన్ చెయ్యి. తీ తీతి, చాలా పెద్ద గిఫ్ట్ తీ.
పూజారీ బొట్టు బిల్లలు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకే తెలిసేలా చేయాలి వాళ్ళ పాపానికి పరిహారం మనం చేయాలి అదేలా బాబు సింపుల్ విడాకులు అయిపోగానే అతను ఎలా రెండో పెళ్లికి రెడీ అయ్యాడో అలాగే శిరీష కూడా రెండో పెళ్లి చేసుకోవాలి